పిల్లల గురించి మీరు పిల్లల చదువు గురించి ఎన్నోసార్లు మాట్లాడారు పిల్లల చదువు విషయంలో మనం తప్పు చేస్తున్నామా కేవలం బుద్ధి తెలివికి సంబంధించిందిగానే ఈ చదువు ఉందా మీరు వివరించే గొప్ప అనుభవాలకు మనల్ని దూరం చేస్తోందా దాదాపుగా ప్రపంచంలో విద్య అనేది లేదు అనుబంధ శాఖలే పెద్ద వ్యవస్థకు ఇంధనాన్ని అందిస్తున్నాయి మనుషులు ఇంధనం లాంటివారు మనం తయారు చేసిన పెద్ద మెషిన్కి ఇవి ఆర్థిక పరమైనవి కావచ్చు సామాజిక పరమైనవి కావచ్చు సమాజానికి అత్యవసరాలను తీర్చడానికి కొన్నిసార్లు ఇలా చేయాలి కాని అది ఎంతవరకు విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం మనిషి అవగాహనను పెంచటం అదొక్కటే లక్ష్యం కాని ఈ రోజున విద్య అంటే మిమ్మల్ని అకౌంటెంట్ని చేశారు మీరు ఘోరంగా ఉండి నేను ఘోరం కానీ నేను గొప్పగా పని చేస్తానని అందరినీ నమ్మించగలిగాను కానీ నాకు మాత్రం తెలుసు నేను పనికిరాని వాడినని నేను చెప్పేది ఏమిటంటే మనం ఒకదాని కోసం ఇంకో దాన్ని తయారు చేస్తున్నాం మనకి ఉపయోగం అనుకున్న దాన్ని అయితే విశాలమైన ప్రణాళికలో జీవితంలో మీరు అకౌంటెంట్ కావడం ఇంజనీర్ కావడం డాక్టర్ కావడం ఇంకేదైనా దానికంత ప్రాముఖ్యం లేదు సామాజికంగా ఇప్పుడు మనకు లెక్కలు సరిచూడడానికి అకౌంటెంట్ అవసరం అనుకున్నప్పుడు కొంతమందికి ఆ పని ఏర్పొచ్చు కానీ అదే పనిగా లక్షల కొద్దీ అకౌంటెంట్లని ఇంజనీర్లని లాయర్లని తయారు చేయక్కర్లేదు కానీ ఇప్పుడున్న సమాజంలో ఇది తప్పనిసరి అన్నట్లు చేస్తున్నాం కానీ నిజంగా ఆలోచిస్తే ఒక జీవిగా ఈ జీవికి సంబంధించినంతవరకు ఈ చదువు ఏమాత్రమూ పనికిరావడం లేదు జీవితం కాదు ముఖ్యం సమాజంలో పని చేయడమే ప్రధానమని ఈ చదువు నేర్పుతోంది సమాజం అంటే ఏమిటి ఇది కొంతమంది మనుషుల సముదాయం కానీ మనుషులు కాదు ప్రధానం సమాజం ప్రధానం సమాజం ఎక్కడుంది నాకు సమాజం ఎక్కడా కనిపించదు నాకు ఇతను ఇతను ఈవిడ ఈవిడ మాత్రమే కనిపిస్తారు నాకు సమాజం కనిపించదు నాకు వ్యక్తులే కనిపిస్తారు కానీ ప్రజలకు సమాజం కనిపిస్తుంది ఎందుకంటే వారి బుద్ధిలో సమాజం అనే పదం ఉంది నా బుద్ధిలో పదాలు లేవు నేను మనుషుల్ని చూసినప్పుడు మనుషుల్ని మాత్రమే చూస్తాను వాళ్ళందరూ వారేనా ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ప్రత్యేకం కనుక ప్రకృతిలో ప్రతి జీవి అది వానపాము కానీ మెడత కానీ ఈ చెట్టు కాని ఈ గడ్డిపోచ కాని ఇంకేదైనా కాని వాటికి ఉన్న పూర్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నదే వాటి తపన అలాగే ఉండాలి మానవులు తమ జీవితానికి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని చవిచూడాలి ఈ రోజున మనం ఒక యుద్ధం చేయాలనుకుంటాం ప్రతి ఒక్కరిని ఓ సైనికుడిగా మారుస్తాం రేపు చాలా మంది రోగులున్నారని అందరినీ వైద్యులుగా చేస్తాం ఇంకో రోజు లెక్కలు ఆ తర్వాత అందరూ పోట్లాడుకుంటున్నారని లాయర్లని దేని చెప్పేది ఏమిటంటే జీవితాన్ని ఇంకో దానికి బానిసను చేస్తున్నాం ఇక్కడ అన్నిటికన్నా ప్రధానమైంది జీవితం జీవితం మాత్రమే మిగిలిందంతా సామాజిక వ్యవస్థలు ఆ జీవితానికి సహాయపడటానికి సేవ చేయటానికి ఏర్పరచుకున్నవే దురదృష్టవశాత్తు రోజు మనం జీవితాన్నే సామాజిక వ్యవస్థకు బానిసగా చేస్తున్నాం తప్పు సామాజిక వ్యవస్థ జీవితానికి సహాయపడేటట్టు వ్యక్తిగతమైన జీవితానికి సహాయపడేటట్టు ఉండాలి సామాజికంగా కాదు వ్యవస్థ అందుకు మూల సాధనం కాని అదే వక్రంగా మారింది భూమిపై ఉన్న ప్రతి విద్యా వ్యవస్థ నియంతృత్వానికి సాధనమని నేను భావిస్తాను ఎందుకంటే కొద్దిమంది నిశ్చయించిన దారిలో మిగతా వారిని బానిసలను చేస్తున్నారు సరిగ్గా ఆలోచించడం లేదని వాళ్లకే తెలియదు ఈ వ్యవస్థకి వాళ్లు కూడా బానిసలే